इवाला रामोजीराव गारु वैस अंटे इदिवर राजशेखर रेड्डी गारु उन्नंगा कोद्दिगा तप्पुलु रायटकनि स्लो पॉइजन लागा आयन पेपर्लो वार्तलु रास्ता उंडेवाडु పైకి మాత్రం షుగర్ కోటింగ్ వంటిది హెడ్డింగ్ బానే ఉంటది లోపల మాత్రం వార్త మొత్తం అంతా కూడా రాజశేఖర్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే వార్తంతా రాశారు అసలు ఇప్పుడు మామూలుగా ఆయన సిగ్గు కూడా వదిలేశాడు ఆయన కూడా సిగ్గు శరం అన్నీ వదిలేసి అసలు హెడ్డింగ్తో సహా అభూత కల్పనలే ఆయన ఆ మధ్య రాస్తాడు ఏమని రాస్తాడంటే ఔటర్ రింగ్ రోడ్డుకి ఊరేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డుకు ఊరేసి చిన్న రోడ్డు చాలు నాకని చెప్పి అడుగుతారు అదే చంద్రబాబు ఉంటే చంద్రబాబు ఆలోచనని చంపేస్తున్నాడని రాశాడు ఆయన చంద్రబాబు గారు ఓ పెన్సిల్ ఇచ్చుకుని బొమ్మ గిర్రని గీత గీసి ఆ గ్రాఫిక్స్ లో గీసిన రోడ్డు ఎక్కడికి వెళ్తా తెలుసా అండి విజయవాడకు ఔటర్ రింగ్ రోడ్ అంటే అంబట రాంబాబు గారు సత్యనపల్లిలో ఆయన ఉండేటువంటి ఆ ఊరు దగ్గర నుంచి అంటే ఔటర్ రింగ్ రోడ్డు ఇటు పక్క ఖమ్మం జిల్లా బోర్డర్కి వెళ్తుందంట దాంతో బెదవాడ కొరిగేది ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు నిక్కచ్చిగా పెద్ద ఔటుపల్లి దగ్గర నుంచి నున్న మీదగా గొల్లపాడు దగ్గర నుంచి ఏదైతే గొప్పలు చెప్తున్నారో ఈ అమరావతి రాజధాని మేము సృష్టించామని ఏమాత్రం నల్ల రేగడి చెప్తే ఏమాత్రం అభివృద్ధి లేనటువంటి ఈ అమరావతి మధ్యలోంచి నేషనల్ హైవే 6 లైన్ల నేషనల్ హైవేని తీసుకెళ్లిన దార్శికనుడు మగోడెవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పనిచేస్తున్నాడు రేపొద్దున ఓపెన్ చేస్తాడు ఆ రోడ్ని అక్కడితో ఆపకుండా కాదా టోల్గేట్తో ఆపకుండా దాన్ని పెనమలూరు ఉయ్యూరు చోడవరం మీదుగా కృష్ణాని దాటించి మళ్లీ గణవరం రోడ్డు కలిపేటువంటి ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు రామోజీరావు గారు రాస్తాడు ఔటర్ రింగ్ రోడ్డుకి ఊరేశాడని చెప్పి హైదరాబాద్ లో త్రిపురాలతో పరిగెడుతుందంట హైదరాబాద్ తెలంగాణ ఔటర్ రింగ్ రోడ్డు వేసింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు వేశారు ఔటర్ రింగ్ రోడ్డు వేసిన తర్వాత మళ్లీ ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు ఇప్పుడు ఎన్ని ఏళ్ల తర్వాత వస్తుంది అసలు ఇంతవరకు 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తే 5 ఏళ్లు ఒక్క రోజన్న చంద్రబాబుని ఇంటికి పిలిచి చంద్రబాబు దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు చక్కగా బూట్లు ఇప్పడగాని రామోజీరావు ఇంటికి వెళ్తే మాత్రం బూట్లు సాక్సులు ఇప్పేసి వెళ్తాడు లోపలికి వెళ్ళేప్పుడు మరి ఒకసారి పిలిచి గడ్డి పెట్టచ్చు కదా ఏమయ్యా చంద్రబాబు నీకు బుద్ధి లేదా సిగ్గు లేదా కనీసం చుట్టూ విజయవాడ చుట్టూ ఒక ఔటర్ రింగ్ రోడ్డు వేయమని చెప్పి చెప్పాలి కదా ఈ గ్రాఫిక్స్ ఏంటని చెప్పాలి కదా అవన్నీ చెప్పకపోగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మేటువంటి విషపురాతలు రాయటం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేట్లు ఆకాశానికి వెళ్ళిపోతున్నాయంట ఉప్పు పప్పు బెల్లాలు ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోతున్నాయంట సరే మీ మాటకే వద్దాం ఇంకొకటి మరొక దొంగ మనం చెప్పుకున్నటువంటి 4 దొంగల్లో మరొక దొంగ చంద్రబాబు నాయుడు గారు అంటాడు భారతీయ సిమెంట్ రేట్లు పెంచడం కోసమే రేట్లన్నీ కూడా ఇచ్చేస్తున్నారని చెప్పాను ఈ సిగ్గులేనటువంటి ఈ 4 దుష్టచేతేష్టని నేను అడుగుతున్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కందిపప్పు రేట్ ఎంత తెలంగాణలో హైదరాబాద్లో కందిపప్పు రేట్ ఎంత ఉంది నీ హెరిటేజ్ షాపులో కందిపప్పు రేట్ ఎంత ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బాధ్యత లేదు రేట్లు పెంచుకుంటుంది మరి నువ్వు పెద్ద పనుడు కదా శ్రీరంగనీతులు చెప్తా ఉంటావు కదా చంద్రబాబు నాయుడు నీ హెరిటేజ్ కంపెనీలో మరి హెరిటేజ్ షాపులో తక్కువకు అమ్మించచ్చుగా ఎక్కువకు ఎందుకు అమ్మాలి హైదరాబాద్లోనూ ఇక్కడ ఒకటే రేట్ ఉండాలి కదా రేటు తేడా ఎందుకు ఉండలేదు మంచి నూనె రేట్ ఎంత ఉంది ఇవాళ వేరుశనగ నూనె 170 రూపాయలు ఉంది పామాయిల్ ధర 115 రూపాయలు ఉంది మరి హైదరాబాద్లో ఏ రేట్ ఉంది ఒరిస్సాలో ఏ రేట్ ఉంది అదే రేటు ఉండాలి కదా మరి జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలిస్తున్నారా తెలంగాణ ఒరిస్సాలో కూడా ఎంత దుర్మార్గం ఎంత విషపురాతలు విషం రోజు విషం అసలు పొద్దున్నే లేకుండానే రాత్రి అంతా కూడా వీళ్ళంతా ముగ్గురు వీళ్ళ 4 కలిసి విషం తయారు చేసుకోవడం పొద్దున్నే పెన్నుల్లో రాయడం మొత్తం అచ్చుగుద్దేసి మొత్తం వదిలేయటం ఎంత ఉన్మాదం తెల్లారేపటికి మనోడు వచ్చేయాలి మన కులపోడు వచ్చేయాలి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డిని తోసేయాలి ఇంత పచ్చి దగా మోసం ఇంత దుర్మార్గం చంద్రబాబు నాయుడు ఏదో స్వర్ణయుగం అయినట్టు గుప్తుల కాలమైనట్టు రోడ్ల మీద నగలన్నీ కూడా వజ్రాలు వైడూర్యాలు పోసి పంచిపెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో రేట్లు పెరిగిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రేట్లకి ఏంటి సంబంధం ఉంటుంది మనకు వచ్చేది కందిపప్పు వచ్చేది మహారాష్ట్ర నుంచి నాగపూర్ నుంచి వస్తుంది పంట అక్కడ పండుద్ది
రేట్ అక్కడ ఉంటది. ఉల్లిపాయలు మన దగ్గర ఉంటాయి, కర్నూలు దగ్గర, ఢిల్లీ వెళ్తాయి. ఇదంతా కూడా రైతు అమ్ముకునేటువంటి ధరలు. ఇవన్నీ కూడా లభ్యతను బట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి కార్యకర్తల్ని ప్రజలకు చెప్పమని చెప్పని, ఇది విషపు రాతలు, ఈ దుష్ట చతుష్టయం చేసేటువంటి విషపు రాతల్ని ప్రజలకు చెప్పాలి. అలాగే ఇవాళ మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, చాలామంది మాట్లాడుతున్నారు, మనలో కూడా చాలామంది మాట్లాడుతున్నాం, పవన్ కళ్యాణ్ నువ్వు సింగిల్ గారా, చంద్రబాబు నువ్వు సింగిల్ గారా. మనం సింగిల్ గా రమ్మంటే వాళ్ళు వస్తారేంటి? అలా తెలీదా జగన్మోహన్ రెడ్డి సంగతి? సింగిల్ గా వస్తే ఏమవుద్దో, చెత్తకొట్టి పంపించేస్తా అని తెలీదా వాళ్ళకి? కైమా కైమానే ఇక మామగా సార్ సింగిల్ గారా వచ్చారు. అయినా నాకు అర్థం కాగలుగుతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ లేకపోతే ఎవరైనా కానీ ఎవరు ఎవరైనా మనం అడిగేది సింగిల్ గా రమ్మంటే ఏంటి? రండిరా బాబు, మీరందరూ కట్టకట్టుకు రండి, చూపించి పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అందరినీ కూడా, పొట్లం కట్టి పంపిస్తాడు మీ అందరిని అని చెప్పి మాట్లాడాలి కదా. ఏం జరుగుతుంది? వస్తే కలిపి రండి. ఎవరిది? అరే సింహరా బాబు, ఇది జగన్మోహన్ రెడ్డి అంటే. అవసరం కోసం, ఆకలి కోసం చంద్రబాబు నాయుడు లాగా ఏ గడ్డి కరిస్తే, ఏ గడ్డి కావంటే ఆ గడ్డి కరిచేటువంటి దిక్కులేని జన్మ కాదు ఇది. సింహం రాజశేఖర రెడ్డి కొడుకు, విజయమ్మ కొడుకు. చంద్రబాబు లాగా ఆయన రమ్మని, ఈయన రమ్మని అదే సినిమాలు చెప్తారు. నన్ను కొడితే కొట్టావు, నా ఈయన పడి ఈయన కొట్టు, ఆయన కొట్టు అని చెప్తూ ఉంటారు. ఈరోజు కొట్టిస్తూ ఉంటారు విలన్ పక్కన ఉన్నవాళ్ళు. చంద్రబాబు కూడా అదే, నన్ను కొడితే కొట్టావు, ఇక పవన్ కళ్యాణ్ కొట్టు, నన్ను కొడితే కొట్టావు, సిపిఐ నారాయణ కొట్టు, నన్ను కొడితే కొట్టావు, కమ్యూనిస్ట్ వాళ్ళని కొట్టు, సోనియా గాంధీని కొట్టు అని చెప్పి చూపిస్తున్నాడు. మేమేమంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి మనుషులుగా, జగన్మోహన్ రెడ్డి అంటే పరిచర్చే వాళ్ళంగా, అరే బాబు ఎందుకురా బాబు, ఆయన పరిపాలన ఆయన చేసుకుంటాడు, జనం కోసం ఆయన బతుకుతాడు, మిమ్మల్ని ఒకడొకడు కొట్టేదాకా టైం వేస్ట్, అందరూ కలిసి ఒకసారి రండి, చెత్త కింద కొట్టి పంపించేస్తాడు, ఎందుకు టైం దండగా అని చెప్తున్నాం.